ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా అంటూ ఫ్రెండ్షిప్ గురించి మనం ఎంతో గొప్పగా పాటలు పాడుకుంటూ ఉంటాం. మనకు ఎలా అయితే ఫ్రెండ్స్ ఉంటారో షుగర్ కూడా అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. షుగర్ ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉండడానికి ట్రై చేస్తారు. ఇంతకీ ఎవరు ఆ ఫ్రెండ్స్ అంటారా? అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే. షుగర్ ఉంటే గ్లూకోజ్ ఒక్కటి చెక్ చేయిస్తే చాలదు, దాని ఫ్రెండ్ని పట్టించుకోవాలి, లేకపోతే పూర్తి ప్రమాదం. చాలా మంది షుగర్ వచ్చినప్పుడు కేవలం రక్తంలో గ్లూకోజ్ ఒక్కటే చూసుకుంటూ ట్రైగ్లిసరైడ్లు, కొలెస్ట్రాల్, బీపీ, హై బీపీ వంటివేమీ పట్టించుకోవటం లేదు. కానీ ఇది సరికాదు. ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలోనే ఉంటున్నా కూడా, అంటే పరగడుపున రక్తంలో గ్లూకోజ్ 125 కంటే తక్కువగా ఉంటున్నా కూడా, వీళ్లకు రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు, హైబీపీ వంటివి ఎక్కువగా ఉంటే మధుమేహం కారణంగా వచ్చే దుష్ప్రభావాలన్నీ ముంచుకొచ్చే ప్రమాదం ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు. కాబట్టి షుగర్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ మాత్రమే తగ్గించుకుంటే సరిపోదు అని గుర్తించాలి. నిజానికి మధుమేహులు రక్తంలో గ్లూకోజ్తో పాటు ఊబకాయం, హైబీపీ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఈ నాలుగింటిని కూడా ఖచ్చితంగా పట్టించుకోవాల్సిందే. వీటిలో హైబీపీ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే వాటికి ఖచ్చితంగా మందులు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా ఈ విషయమై విస్తృతంగా ప్రచారం చేయటం మూలంగా మన సమాజంలో ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్, హైబీపీల మీద కొంత అవగాహన బాగానే పెరిగింది. కానీ ఇప్పటికీ ట్రైగ్లిజరైడ్ల గురించి చాలా మందికి తెలియటం లేదు. ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉన్నా వాటిని అస్సలు పట్టించుకోవటం లేదు. కానీ ట్రైగ్లిజరైడ్లను చూసుకోవడం చాలా అవసరం. ట్రైగ్లిజరైడ్లు 200 లోపు ఉండాలి. 200కు మించి 600 లోపు ఉంటే మందులు వాడటం ఉత్తమం. ఇక 600 దాటితే మాత్రం ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్రైగ్లిజరైడ్లను అదుపులో ఉంచుకునేందుకు పిండి పదార్థాలను తగ్గించాలి. అలాగని అన్నం మానేయాల్సిన పనిలేదు. కానీ తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు అంటే బ్రెడ్లు, బిస్కెట్లు, జామ్, చిప్స్ వంటివి మానేయాలి. మద్యం కూడా ట్రైగ్లిజరైడ్లను పెంచుతుంది, దాన్ని మానేయాలి, మందులు వేసుకోవాలి. కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు రక్తంలో గ్లూకోజ్తో పాటు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ కూడా టెస్ట్ చేయించుకోవాల్సిందే, మందులు వాడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే